ఘటనపై కేటీఆర్ ఢిల్లీ వెళ్లి సెటిల్మెంట్ చేసుకుంటున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కలెక్టర్పై దాడి జరగడం దారుణమన్న బండి దాడికి సూత్రధారి కేటీఆర్ అని ఆరోపించారు. అరెస్ట్ చేస్తారా చేయరా? ఏమైంది కథం? ఢిల్లీ సమస్య, ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ దగ్గరికి వెళ్ళింది, ఏమి ఇసుకోవాలో తీసుకున్నారు. కథం కేల్ కథం దుకాణం బంద్, ఇక మళ్ళీ అరెస్ట్ చేస్తాడు. ఇక నా చేసేది ఏరి అయిపోయింది. ఇక కథం కేసు మళ్ళీ రేపు కొత్త స్టార్ట్ చేస్తారు. ఇక ఇష్యూ అలాగే చేయాలని మళ్ళీ రేపటి మీరు క్వశ్చన్ అడగారు. ఇక మళ్ళీ రేపటి కొత్త ఇష్యూ వస్తుంది. ఇక కలెక్టర్ గారి మీద దాడి చేయడం తప్పదు. ఇది రైతులు మాత్రం దాడి చేయలే, రైతులు అక్కడ పేద ప్రజలకు అటువంటి ఆలోచన లేదు. ఇప్పుడు ప్రభుత్వంలో పెద్దలే అంటారు కేసీఆర్ కొడుకున్నాడని, మీరు అరెస్ట్ చేయరు. ఈ ప్రభుత్వం ఏంటది దీనికి బీఆర్ఎస్లు దాడి చేసారని చెప్పి కుట్ర చేశాక మరి కేసీఆర్ కొడుకును అరెస్ట్ చేయడానికి మీకున్న ఇబ్బంది ఏంది? టీవీలలో 2 రోజులు మోత మోగింది. బాబు ఆయన కూడా హైబద్ తిన్నాడు, హైబద్ తిని ఏ టీవీలకి ఇంటర్వ్యూలు వీళ్ళ ఈ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చిండు, ఆ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చిండు, అది వీనే ప్రదర్శించిండు, నక్క వీనే ప్రదర్శించిండు. నేను నోట్లో వెళ్ళిపోతా కోరిక అన్నట్టు చూపడుతుండే. అబ్బా ఎంత నట సార్వభౌముడు నేను నిజంగా కేసీఆర్ కొడుక. నీ నటన చూసినాక ప్రజలు నవ్వుకుంటారు, చీత్ వాడు నవ్వుతున్నారు. నీకేం తెలియదు, నువ్వు అమాయకుడు. నువ్వు కాబట్టి మొత్తం కూడా ప్రభుత్వం యొక్క వైఫల్యము, చాతకంతనము. ఇప్పటికైనా ప్రభుత్వము అక్కడ పేద ప్రజల మీద దృష్టి పెట్టకండి. కుట్ర చేసిన అరెస్ట్ చేస్తారా చేయరా?